సీఎం జగన్మోహన్ రెడ్డి గాలిలో షికారులు చేయడం మాని నేలపైకి దిగివచ్చి వరద తాకిడికి గురైన బాధితులను కాపాడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో వరద తాకిడికి గురై ముంపు ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2000 రూపాయలను తిరస్కరించారు. మేము లక్షల్లో నష్టపోతే 2000 రూపాయలు ఇస్తే ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. అన్యాయం జరిగిన వారికి ఒకే న్యాయం, జరగని వారికి ఒకే న్యాయమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కొద్ది రోజులుగా ఇల్లులు మొత్తం మునిగిపోయినా నానా అవస్థలు పడుతుంటే ఓట్ల కోసం 10 సార్లు వచ్చి తిరిగిన వాళ్ళు ఈ రోజు కనబడకుండా పోవటం దారుణమన్నారు. రెండు రోజులు మాకు జహీరన్న 2 రోజులు మాకు తెచ్చి భోజనాలు ఇచ్చారన్న మా ఇల్లుకి. 2 రోజులు కరెంటు లేకపోయినా క్యాండిల్స్ కూడా ఇంటికి తెచ్చి మరీ ఇచ్చారన్న. చిన్న చిన్న పిల్లకాయలు ఉండి 2 రోజులు కరెంటు లేకపోయినా ఎంత ఇబ్బంది పడ్డామో మీరే అర్థం చేసుకోండి. పాల ప్యాకెట్ అది మేము ఇల్లులు మునిగిపోయి 3 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని తిండి తిప్ప లేకుండా ఆడుంటే మాకు 2000 ఇచ్చారు. మిద్ది మీద నీళ్లు తగలకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళకి 2000 ఇచ్చారు. ఇది ఏం న్యాయము? మేము ఒక్కసారి కూడా వచ్చి ఆయన చూడలా. ఓటు వేయించుకోవడానికి 10 సార్లు తిరిగాడు మా ఈదికి. ఓటు వేయండి, ఓటు వేయండి, మాకు గెలిపించండి, మంచి చెడు మేము చూస్తాం, మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు గెలిచినాక నీళ్లు వచ్చినాక ఒక్కరు కూడా వచ్చి ఏందమ్మా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, మీ తిండి దొరికిందా? ఆఖరికి ఒక్క క్యాన్ నీళ్లు 10 రూపాయలు క్యాన్ నీళ్లు 40 రూపాయల లెక్కన అమ్మారు మాకు. ఆ నీళ్లు దొరక్క మేము ఎన్ని ఇబ్బందులు పడి ఆ 40 రూపాయలకి క్యాన్ తీసుకొని ఆ మంచి నీళ్ళు తాగి ఆ పిల్లకాయని రోడ్డు పైన వేసుకొని ఉన్నాము. ఒక్కరు కూడా మిద్దెల మీద కూర్చొని ఒక్కరు కూడా మా వాళ్ళకి 2000 మాకు 2000 ఇదే న్యాయం మాకు? ఏంది బర్రెలు పోయినాయి, గుడ్డలు పోయినాయి, అన్ని పోయినాయి మాకు. ఏంది లాభం? ఇదేంది మాకెవరు న్యాయం చేయాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మాకేదో ఒక న్యాయం చేసి దాకా మేము ఒప్పుకోము, ఎంత దూరం అయినా పోతాము. 1 లక్ష దాకా మేము నష్టపోయాము ఇల్లులు. ఆయన ఇచ్చింది 2000 మాకు ఏ పక్కకు వస్తాయి? 3 రోజుల నుంచి వాళ్ళ నీళ్లు వచ్చేసి మేము ఆడ ఆడ పంచల్లో ఉంటే 3 రోజుల నుంచి అన్నం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోలేదు. అటు సైడ్ మొత్తం అన్నం గిన్నె మొత్తం పంచాడు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇన్ని కష్టాలు పడ్డాము మేము పిల్లకాయని పెట్టుకొని. ఈ రోజు వచ్చి మేము 2000 ఇస్తాం తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటాము? ఆ నష్టపరిహారం ఎవరు కడతారు, ఎవరు ఇస్తారు, ఎలా చేస్తారు? 3 రోజుల నుంచి కరెంట్ లేదు, అటు సైడ్ మొత్తం అన్నం పంచాడు, అన్ని చేశాడు, పాలు అన్నం వాళ్ళకి మంచి చెడు అన్ని చూసాడు. ఓటు ఆయన మాకు గెలి మాకు చూస్తాడనే కదా, మాకు మంచి చెడు చేస్తాడనే కదా గెలిపించింది మేము. ఎందుకు ఎందుకు ఇలా చేశాడు? 2000 మేము ఏం చేసుకోవాలి? ఎంత నష్టపోయాం మేము? ఆ నష్టపరిహారం ఎవరు కడతారు? అవన్నీ మాకు ఇప్పుడు మాకు జరగాలి. ఇప్పుడు మాకు ఏదో ఒక తీర్మానం జరగాలి, మాకు ఏదో ఒకటి చెయ్యాలి. ఇల్లుల వరకు ఈదుల వరకు మాకు ఏదో ఒకటి చేసేదాకా మేము ఒప్పుకోము. ఎంత దూరం అయినా పోతాము, ఎక్కడికైనా పోతాము, ఎట్లా ఎంత దూరం అయినా పోతాం. అనిల్ కుమార్ కడకనే పోయి మాట్లాడదాం. మేము వెంకటేశ్వరం నేతాజీ స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రాత్రి 9 గంటలకు వచ్చి 2000 రూపాయలు ఇచ్చిపోయారు. మేము ఎంత నష్టపోయాం అనేది ఇక్కడ 4 ఇళ్ళు చూస్తేనే మీకు తెలుసద్ది. ఎంతెంత నష్టపోయిన నష్టపోయిన వాళ్ళు ఎంతమంది, నష్టపోయిన వాళ్ళు ఎంతమంది మీరు చూసింది లేదు. మీరు ఎంత నష్టపోయారో ఎంత నష్టపోలేదని ఎవరు చూసింది లేదు, వచ్చి చూసిపోయింది లేదు. మీరు ఎంత చూసిపోయారో ఎంత చూసిపోలేదో ఈరోజు అసలు ఆ 3 రోజుల నుంచి కరెంట్ లేని వల్ల ఎలా ఉన్నావో, ఎలా బతుకున్నావో, ఎలా ఏం చేస్తున్నావో, ఎవరింట్లో ఉంటున్నావో, రోడ్లో ఉంటున్నావో, బయట ఉంటున్నావో ఎవరికి తెలియదు. అది ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎవరు ఏ పార్టీ గురించి మేము మాట్లాడలేదు. వేసింది ఎవరు గెలిచారో, ఎవరు అయితే మేము నమ్ముకున్నామో, ఎవరైతే చేస్తున్నామో, అధికారం గురించి మేము అసలు మాట్లాడలేదు.
మేము ఒకరిని నమ్ముకున్నాం, వాళ్ళకే ఓట్లు వేసాం. వాళ్ళు గెలిచి వాళ్ళే వచ్చి చూస్తారని నమ్మకం మీద మేము నిలబడ్డున్నాం. ఆ నమ్మకాన్ని ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి 9 గంటలకు వచ్చి 2000 ఇచ్చిపోతే మేము ఎంత నష్టపోయాం అనేది ఎవరు చూశారు, ఏం చేశారు? అది కాక మళ్ళీ అర్ధరాత్రి 12:30 గంటలకి వచ్చి తలుపు తట్టి బియ్యం తీసుకుపోతారని పిలుస్తున్నారు. ఏంది నిద్ర టైంలో ఇదే న్యాయమా? పొగులంతా వదిలేసి ఏం చేసుకున్నాం? ఇది వచ్చిన మా వరదంతా చేసుకున్న పరిస్థితి, ఇదేంది పరిస్థితి? మీరు చేస్తానన్నది ఏంది, చేసింది ఏంది? మీరేం చేశారు, ఏం చేస్తా అన్నారు? మీరు ఎంతవరకు తీసుకొస్తున్నారు, ఎంతవరకు తీసుకుపోతున్నారు? ఏం చేస్తారు? ఇప్పటికి వదిలేస్తారా, లేకపోతే ఇంతటితో ఆపేస్తారా? ఇంకా ఇదే లాస్టా? ఇంక ఇంతటితో అయిపోద్దా? మీకు ఇదే జీవితమా? మా జీవితం అంతా ఇద్దేనా? మాకేమైనా తేలుస్తారా? ఏ విషయమైనా మమ్మల్ని వడ్డీకి తీరుస్తారా? ఏదైనా తీసుకొస్తారా? తీసుకొస్తే తీసుకురండి, లేదంటే మీరు ఇచ్చిన డబ్బులు ఉదయాన్నం సచివాలయం తీసుకుపోయేసి అదే డబ్బులు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారో లేదో మాకు తెలీదు, వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే ఖర్చు పెట్టుకోమని చెప్పేస్తాం. మాకొద్దు ఆ డబ్బులు. మేము వెంకటేశ్వరంలో ఈద్గా వీధిలో ఇస్లాంపేటలో ఉన్నాము. మాది చిల్లర కొట్టు. మేము చిల్లర కొట్టు సామాన్ అంతా ఇంట్లో పెట్టుకున్నాము. నైట్ నీళ్ళు వచ్చేసినాయి, సామాన్ అంతా పాడైపోయింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ, డబల్ కాట్ మంచం, పరుపు అన్నీ పాడైపోయినాయి. వీళ్ళు ఇచ్చే 2000 ఏ పక్క సరిపోతాయి అసలు? బర్రెలు వెళ్ళిపోయినాయి. గడ్డంతా తడిసిపోయింది. అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు 2000 ఈ టైం వచ్చి వెళ్ళారు. 9 గంటలకి అన్నా జగనన్న నాకు 2000 ఇచ్చారన్నా. నా బర్రెలు 2 చచ్చిపోయినాయి అన్నా. 1,00,000 రూపాయలన్నా 2 బర్రెలు. అర్థమైందా? మీరు ఇచ్చిన 2000 మీకే ఇచ్చేస్తా. నాకొద్దు ఆ డబ్బు. నీళ్లు వచ్చిన వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చారు, రాని వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు. అర్థమైందా? ఇల్లు పూర్తిగా మునిగిన వాళ్ళకి 2000, మునగన వాళ్ళకి 2000, మెట్లు దాకా అలలు కొట్టిన వాళ్ళకి 2000. ఆ 2000 నాకు వద్దన్నా. ఈ ఎవరు పట్టించుకోలేదు. నీళ్లు మినరల్ వాటర్ క్యాను 50 రూపాయలు లెక్కన కొన్నాము. ఈ రోజుకి మాకు కరెంటు లేదు, మున్సిపాలిటీ వాటర్ లేదు, భోజనాలు రోడ్డు మీద పెట్టి ఆధార్ కార్డు